ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికి నమస్కారం. మన సబ్స్క్రైబర్లందరికీ సులభంగా ఉండడానికి తెలంగాణ అండ్ ఆంధ్ర వేడిగా ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నంలో ఈరోజు మనం కొన్ని హార్వెస్టర్ల మోడళ్ళు రేట్లు చెప్పబోతున్నాము. ఒకవేళ మీకు ఆ హార్వెస్టర్లు నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ దగ్గర ఇప్పుడు కొన్ని సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్లు ఉన్నాయన్నారు కదా? సార్ మా దగ్గర 4-5 హార్వెస్టర్ మీటింగ్. ఓకే, వాటి డీటెయిల్స్ కొంచెం చెప్తారా? ఓకే చెప్తాను అన్న. ఈ వెహికల్ ఏ మోడల్ అన్న? 14 మోడల్. ఓకే అన్న. కండిషన్ ఎట్లుంది? కండిషన్ మంచిగా ఉన్నది అన్న. రిపేరింగ్ కూడా చేసి రిపేర్లు అన్ని చేయించారా? ఏమైనా రిపేర్లు ఉన్నాయి? అన్న అయిపోయినాయా? అయిపోయింది అన్న. ఓకే, మంచి మనకు 10 చెప్పిండు, కొద్దిగా ఇటు ఇటు చేసి మాట్లాడుతుంది. ఓకే, 2014 మోడల్, 10 లక్షలు చెప్తాండు. ఇంకా మాట్లాడితే తగ్గుతుంది. స్టాండర్డ్ 5055 ఉంది కదా? ఈ వెహికల్ మోడల్ ఏంటిది అన్న? ఇది కూడా 14 మోడల్. ఓకే అన్న. బాక్స్ ఏంటిది అన్న? జంబో బాక్స్. ఇది జంబో స్టాండర్డ్ బాక్స్? స్టాండర్డ్. ఓకే అన్న. ఇది కండిషన్ ఎట్లుంది? కండిషన్ ఇది కూడా రిపేరింగ్ చేసి పెట్టినాం. ఓకే, ఎంత అయిందన్న రిపేర్లకు? ఈ బాక్స్ అరిగింది అయినాకు 12-13 వేలు అయింది. ఓకే, సి బాక్స్ ఇంకా చిన్న చిన్న చేసినాం. ఓకే, ఇది రేట్ అంటే 9.5 చెప్పిండు. ఓకే, 8 తక్క. ఓకే, మోడల్ ఏంటంటే 14 మోడల్. 9.5 చెప్పిండు, 8-8.5 దక్క ఇచ్చేస్తారు. ఓకే, 9.5 రేట్ చెప్పిండు, 8-8.5 వరకు ఇచ్చేస్తారు. ఓకే ఓకే అన్న. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే జాండీర్ 5310 బ్లాక్ ఇంజన్ అనుకుంటా. ఇది మోడల్ ఏంటిది అన్న? 11 మోడల్. 11 మోడల్. ఈ వెహికల్ కండిషన్ ఎట్లుంది? కండిషన్ ఫుల్ ఓకే ఉన్నది. ఏ టు జెడ్ రిపేరింగ్ చేసినాం. ఓకే, కలర్ చేసి స్టిక్కర్ పెట్టినాం, సీల్ టైర్. ఓకే, క్లచ్ ప్లేట్ కూడా కొత్త చేసినాం. కొత్త క్లచ్ ప్లేట్లు, కొత్త టైర్లు ఉన్నట్టున్నాయి. ఇంత ఒక 10 రూపాయలు పెట్టాలంటే ఏం లేదు. ఏం లేదు, ఓన్లీ ఫీల్ కొని నడిపించాలి. డైరెక్ట్ ఫీల్ కే నడిపించాలి. ఎంత చెప్తున్నారు రేట్? ఎంత చెప్తున్నారు? ఇది నేను 9 చెప్తున్నాను. 9 చెప్తున్నారు. అప్పుడు మనిషి వచ్చి కండిషన్ చూస్తారు, కొద్దిగా మాట్లాడుకోవచ్చు. వచ్చి చూస్తే కొంచెం మాట్లాడితే రేట్ తగ్గిస్తారు. ఓకే ఓకే అన్న. 2011 మోడల్. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే జాండీర్ 5055 ఉంది కదా, మోడల్ ఏంటిది అనేది? ఇది 15 మోడల్. 15 మోడల్. ఇది దీనికి ఏమైనా రిపేర్స్ ఉన్నాయా చేయించారా? రిపేరింగ్ ఏది చేసి పెట్టినాం. కాటర్ షీట్ కట్టినాం, సాటా చేసినాం. ఓకే, బాస్కెట్ కూడా కట్టినాం. ఓకే, గేర్ చేయండి చేయను అంటే బాగా చేసినాము. ఇప్పుడు కలర్ చేయాలా? ఓకే, కలర్ చేసి అంటే మనిషి అమ్ముతాడు. ఓకే, ఎంత రేట్ ఎంత వరకు ఇచ్చే అవకాశం ఉంది? ఇది అంటే 10.5 దక్క అవుతుంది. ఎందుకంటే 100,000 రూపాయలు అయినా కూడా రిపేరింగ్ పోయింది. ఓకే, 2015 మోడల్, 10.5 చెప్తున్నారు, 100,000 రూపాయలు రిపేర్లు చేయించారు ఇప్పటికే. ఇప్పుడు ఈ టాప్ చేసినాం. ఓకే, కొత్తది. ఓకే, బాగా రిపేరింగ్ చేసినాం. బాగా రిపేరింగ్ చేయించి ఇప్పుడు డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళుడేనా? ఇప్పుడు కలర్ చేసిన కలర్ పెడితే అంటే ఫీల్డ్కి పోవాలి. మొత్తం బండి ఏమున్నది అంటే డైరెక్ట్ ఫీల్డ్కి పోవాలి. డైరెక్ట్ ఫీల్డ్కి పోవాలి. అంటే ఇప్పుడు మన కన్సల్టెన్సీ కానీ గ్యారేజ్ కానీ ఎక్కడ ఉందన్న దీని అడ్రస్? పోతుంది హుజరాబాద్ ఉన్నది. హుజరాబాద్, కర్నూలు డిస్టిక్ హుజరాబాద్ లో ఉంది. హుజరాబాద్ కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్. ఓకే, మీకు సంబంధించిన నెంబర్ ఇస్తే మాట్లాడతారా? మనం మాట్లాడతాం. ఓకే, మాట్లాడతారు. అలాగే ఒకవేళ వస్తే రేట్ తగ్గించే అవకాశం ఉంటుందా? అలా మన రేట్ కూడా ఇటు ఇటు అవుతుంది. అప్పుడు ఫీల్డ్కి పోతుంది బండి, 50, 70, 80 కిలోమీటర్ల దగ్గర ఉన్నాయి బండి. ఒక ఫీల్డ్ ప్రాబ్లం వస్తుంది అంటే ఆడ పోయి చూసి వస్తాం. చూసి కూడా ఈ బండి కాదు, ఏ బండి ఉన్నది అంటే నో ప్రాబ్లం మనది. ఓకే, అప్పుడు రిపేరింగ్ అయిపోతుంది అంటే ఫీల్డ్ నడుస్తుంది మనది. ఓకే, ఇంకా ఫోన్లో అడిగితే అంటే చెప్పేస్తాం. ఓకే, ప్రాబ్లం అంటే ఇట్లా మనిషి అడుగుతాడు అంటే చెప్పేస్తాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.